ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఉన్న సమాజంలోని రోజు రోజుకి కూడా బైబిల్కి వ్యతిరేకులు, బైబిల్కి మరి వ్యతిరేకులు సమాజంలోని రోజు రోజుకి కూడా పుట్టుకొస్తూనే ఉన్నారు. మరి బైబిల్ వ్యతిరేకులు ఎప్పుడూ కూడా బైబిల్లోని ఎన్నో తప్పులున్నాయి, బైబిల్ నిజదైవ గ్రంథం కాదండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రియమైన వారలారా, ప్రియులారా, మీ అందరికీ ఒక సంగతి చెబుతాను. మనం ఎవడైనా సరే ఒక విశ్వాసాన్ని నమ్మితే ఆ విశ్వాసం గురించి చెప్పుకోవటం, ఆ విశ్వాసం గురించి బహిరంగంగా నలుగురికి ధైర్యంగా ప్రకటించుకోవటం అనేది సభ్యత. కానీ ఎదుటి వారి విశ్వాసాలను తప్పుపట్టడం అనేది అది సభ్యత కాదు. ప్రియమైన వారలారా, ముందుగా తెలుసుకోవాలి, అది సభ్యత కాదు. ఎవడికైతే వాడు నమ్మిన విశ్వాసాలలో నమ్మకం లేకుండా ఉంటుందో వాడే ఇతర గ్రంథాల జోలికి వస్తాడండి, ఇతర విశ్వాసాల జోలికి వస్తాడండి. బైబిల్లోని ఒక మంచి మాట రాయబడింది చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలోని చివరి మాట రాయబడిందండి. ఎవరికైతే అనుమానం, సందేహాలు ఉంటాయో ఆ సందేహించువాడి గురించి రాయబడింది చూడండి. సందేహించువాడు గాలి చేత రేపబడి, డౌట్ ఉంది వాడికి, వాళ్ళు నమ్మిన విశ్వాసాలపైనే అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక పక్క గ్రంథాల మీదకు పడిపోతూ ఉంటారండి. అది కరెక్ట్ కాదు. మనకు దేశం ఇచ్చినటువంటి స్వతంత్రం, మన దేశం ఇచ్చినటువంటి అవకాశం ఏంటో తెలుసా? లౌకిక రాజ్యం అని అంటాం మనం, సెక్యులర్ కంట్రీ. ఎవరు నమ్మిన విశ్వాసాలని దాని గురించి ప్రకటించుకోవాలి, కానీ ప్రక్కన వాళ్ళ జోలికి పోవటం అనేది అది ఏమాత్రం కూడా సభ్యత కాదు. ప్రియమైన వాళ్ళారా, ఎవరో సభ్యత లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారే వాళ్ళ గ్రంథాల మీద, వాళ్ళ విశ్వాసాల మీద సందేహించే వారి గురించి ఇక్కడ చెబుతున్నారండి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. స్థిరత్వం లేని వాళ్ళండి, స్థిరత్వం లేని వాళ్ళు. కనుక ఒకరోజు బైబిల్లో తప్పులు ఉన్నాయంటారు, ఇంకొక రోజు వాళ్ళ గ్రంథాల్లో తప్పులు ఉన్నాయంటుంటారు. ఈ మధ్యకాలంలోనే నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసేసి ఒక ప్రశ్న అడిగారండి. ఆ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వంశావళులు ఈ సువార్త గ్రంథాలైనటువంటి మత్తయ్య, మార్కు, లోక, యోహాను సువార్త గ్రంథాలు ఉన్నాయి కదండి, ఈ గ్రంథాలలోని యేసుక్రీస్తు వంశావళులు వివరిస్తూ మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు వంశావళి చెప్పినప్పుడు యోసేపుకు తండ్రి ఒకరు ఒక పేరు రాయబడింది, అదే యేసుక్రీస్తు వంశావళిని తెలియజేస్తూ మరలా లూకా సువార్తలోని మరొక పేరు రాయడం జరిగింది. కనుక చాలామంది ఏమంటున్నారంటే, ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయి, యోసేపుకు తండ్రి ఎవరు, యోసేపుకు తండ్రి ఒక్కరా ఇద్దరా, ఈ ప్రశ్న అనేక మంది అమాయకులను అడిగి వారి విశ్వాసాలను చెరుపుతూ ఉన్నారండి. ముందుగా అసలు ఇంతకు యోసేపుకు తండ్రి ఒక్కరా ఇద్దరా, మరి ఎందుకు ఈ పేర్లు ఇలా రాయబడ్డాయి, ఈ వంశావళులలోని రాయబడినటువంటి సంగతులు ఏంటి అనేది జాగ్రత్తగా చూస్తే మత్తయి సువార్త ఒకసారి చూద్దాం చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి కనుక జాగ్రత్తగా చూస్తే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడిందండి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, అబ్రహాము కుమారుడు ఇస్సాక, అబ్రహాము కుమారుడు దావీదా? ఇక్కడ రాయబడిన మాటేంటో తెలుసా? అబ్రహాము కుమారుడు దావీదు అని రాయబడింది. అక్కడ ఇక్కడ వంశావళులు దేని గురించి రాయబడుతుంది? దావీదు ఇజ్రాయేలు సామ్రాజ్యంలో ఒక గొప్ప పేరు పొందినటువంటి రాజు. అంటే మత్తయి సువార్తలోని వంశావళి చెప్పేటప్పుడు ఈ మత్తయి గారిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ఈ రాజవంశాల గురించి రాయటం జరిగింది. అందుకోసమే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా తూర్పు దేశపు జ్ఞానులు ఆ దేశానికి వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి హేరోదు రాజును ఒక ప్రశ్న అడుగుతారండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే మాట అడుగుతూ ఉంటుంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయన పుట్టుకలోనే మహారాజు, ఆయన మహాచక్రవర్తి రాజు. ఆ రాజు అన్న సంగతి ఈ తెలియజేయటం కోసం మత్తయి సువార్తలోని కేవలం రాజుల గురించి చెబుతూ ఉన్నారండి. 2వ వచనం చూడండి ఒకసారి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరసును, జరహును కనెను, పెరసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును, బోయజు రూతునందు ఓబేదును, ఓబేదు
యొషయని కనెను, యొషయే రాజైన దావీదును కనెను అని. ఆ తర్వాత రాజుల చరిత్ర, రాజులుగా పుట్టిన వారిలో నుండే ఈ రాజవంశావళులలో యేసు ప్రభుల వారిని తెలియజేస్తూ 16వ వచనం చూడండి ప్రియమైన వారిలో, 16వ వచనంలో ఏం రాయబడింది? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అది పాయింట్, జాగ్రత్తగా క్యాచ్ చేయండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అంటే యోసేపు, యేసు ప్రభుల వారికి తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు గారి భార్య పేరు మరియమ్మ గారు మీ అందరికీ తెలుసు. అయితే యోసేపు తండ్రి ఇక్కడ ఏమి రాయబడింది? యాకోబు. ఇప్పుడు ఒకసారి లూకాసు వార్తలోకి వచ్చేద్దాం ప్రియమైన వారు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో కూడా ఏమి రాయబడింది చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనంలో యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు, మన ప్రభువుల వారు బోధ 30 సంవత్సరాలకి ఖచ్చితంగా మొదలు పెట్టాలి, అది రూల్. అది ఇజ్రాయేలీలలోని దేవుని సేవకులు ఎవరైనా సరే సేవ ఆరంభించాలంటే కనీస వయో పరిమితి 30 సంవత్సరాలు. దాని ప్రకారం ప్రభువుల వారు 30 సంవత్సరాలు యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలలోకి ఎక్కడికి రాకుండా తాను నజరేతు అనేటటువంటి గ్రామంలోనే పెరగటం జరిగింది. ఆ గ్రామంలోనే పెరిగారు. తర్వాత యోసేపు అక్కడే ఉన్నారు, నజరేతులోనే ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారి యొక్క వంశావళి గురించి చెబుతూ ఇక్కడ ఒక మంచి మాట రాయబడిందండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి. ఆ పాయింట్ చూసారా? యోసేపు హేలీకి, హేలి మత్తతకును అని ఈ వంశావళులన్నీ చెబుతూ ఆదాము దేవునికి కుమారుడు అనే మాట రాయబడిందండి. ఇక్కడ తండ్రి ఎవరని రాయబడింది? ఇక్కడ యోసేపు హేలీకి అనే మాట రాయబడింది. యోసేపు ఎవరికి పుట్టారంటే ఇక్కడ హేలీకి పుట్టారు అని ఉంది. ఇప్పుడు మత్తయి సువార్త మరలా ఒక్కసారి ఆ మాట చదవండి. 1వ అధ్యాయము 16వ వచనము యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అని ఉంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎంతకో యోసేపు గారి తండ్రి యాకోబా, యోసేపు గారి తండ్రి హేలీనా? కాబట్టి ఈ ప్రశ్న లేవనెత్తి చాలామంది ఏమంటున్నారంటే, చూసారా, యోసేపుకు తండ్రి హేలి అని ఒకసాటి ఉంది, యోసేపుకు తండ్రి అని యాకోబు అని ఒకసాటి ఉంది. కాబట్టి చూసారా, వంశావళుల్లో తండ్రి ఎవరైనా సరే ఒక్కళ్ళే ఉండాలి, కానీ ఇద్దరు ఉంటారా? కాబట్టి ఈ పేర్లు చూసారా ఎంత రాంగ్గా ఉన్నాయో, బైబుల్ అంతా తప్పు అని అంటున్నారండి. అమాయకులు చాలామంది నిజమేనా అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ. అట్టి మోసగాళ్ల చేతిలో మీరు ఎప్పటికీ కూడా పడిపోవద్దండి. దేవుడు, బైబుల్ అనేది దైవ గ్రంథం. దేవుడు ప్రతి విషయాన్ని క్లుప్తంగా చాలా జాగ్రత్తగా రాయించారు. మనకు ఓపిక ఉండాలి, మనం దేవుని సహాయం తీసుకోవాలి. ప్రతి సందర్భం ఖచ్చితంగా దేవుడు మనకు జాగ్రత్తగా వివరిస్తారు ప్రియమైన వారు. ఇక్కడ ఇంతకు యోసేపు తండ్రి యాకోబున, యోసేపు తండ్రి హేలీన, ఇది ప్రశ్న అండి. మరొకసారి కనుక జాగ్రత్తగా చూస్తే మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి తరాల గురించి అక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే, అక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే 17వ వచనంలో ఏం రాయబడిందండి? ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనునకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు అని ఉందండి. 14 14 14 అంటే ఇక్కడ మొత్తం కలిపి 42 తరాలు, 42 తరాల గురించి ఇక్కడ రాయటం జరిగింది. ఏ అంటే అబ్రహాము నుండి ఇక్కడ వరకే మాత్రం, యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్నటువంటి తరాలు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రాజకుటుంబీకులలో గురించి రాయటం జరిగింది ఇక్కడ. ఇక్కడ రాజకుటుంబీకులలోని, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనుక చూస్తే 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనం యెషయ రాజు అయిన దావీదును కనెను, యూరియా భార్యగా నుండినటువంటి ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను. అంటే దావీదు వంశములో తర్వాత రాజైనటువంటి సొలొమోను వంశావళిలో వచ్చినటువంటి రాజుల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు లూకాసు వార్తలో కనుక మరలా జాగ్రత్తగా చూస్తే దావీదు కుమారుడు ఎవరు అని ఇక్కడ రాయబడింది. ఒకసారి చూడండి ప్రియమైన వారు, దావీదు గురించినటువంటి సందర్భం లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 32వ వచనం చూడండి. 31 నుంచి చూద్దాం. 31 నుండి ఎల్యాకీము మెలియాకు, మెలియా మన్నాకు, మొన్న మత్తతకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు అని ఉందండి. అంటే దావీదు యొక్క వంశములలో నుండి నాతాను యొక్క వంశావళిని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
మత్తయి సువార్తలోనేమో దావీదు కుమారుడైన సొలొమోను రాజవంశంల గురించి చెప్పడం జరిగింది. అంటే రెండిటి కరెక్టే, ఇక్కడ ఎందుకు రెండు భిన్నమైనటువంటి వంశావళుల గురించి చెప్పడం జరిగింది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక గత చరిత్ర, ఇజ్రాయేలీల చరిత్ర మీకు తెలియాలండి. ఆ గత చరిత్ర ఏంటంటే, ఇజ్రాయేలీల వంశాలలోని ఎప్పుడైనా సరే, ఇజ్రాయేలీల వంశాలలోని ఒక సంగతి ఉంది, ఎవరికైనా సరే ఒక సహోదరుడు కనుక పిల్లలు లేకుండా మరణిస్తే తన భార్య అతని సహోదరుడి ద్వారా మరల వివాహం చేసుకొని అతని ద్వారా కుమారులను కనాలి. ఇలా పుట్టినటువంటి ఈ కుమారుడు మరణించినటువంటి సహోదరుడికి వారసుడు. ఇది ఒక సంగతి గుర్తుంచుకోవాలి. మరి ఒకవేళ ఒకవేళ మగ పిల్లలు పుట్టలేదనుకుందాం, కుమారుడు పుడితే వారసుడైపోతాడు. మరి కేవలం ఆడపిల్లలు పుడితే పరిస్థితి ఏంటండి? ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన జరిగిందండి. చూడండి ఒకసారి, సంఖ్యాకాండము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనం నుండి కనుక జాగ్రత్తగా చూస్తే, అప్పుడు యోసేపు కుమారుడైనటువంటి మనస్సే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చి, సెలోపెహాదు అనేటటువంటి ఒక వ్యక్తి, యోసేపు మీకు తెలుసు కదండి, ఈజిప్టులోని అక్కడికి వెళ్ళి మహాచక్రవర్తి తరువాత అంతటి గొప్పవాడైనటువంటి యోసేపు కుమారులు ఇద్దరు ఉన్నారు, ఎఫ్రాయిము మనస్సే అని ఉన్నారు. ఆ మనస్సే వంశస్థులలోని ఒక అతని పేరు సెలోపెహాదు కుమార్తెలు. సెలోపెహాదు అనే ఒక వ్యక్తికి కేవలం కుమార్తెలే ఉన్నారు, కొడుకులు లేరు. కేవలం కుమార్తెలే, డాక్టర్స్ ఉన్నారు, సన్స్ లేరు. పిల్లలు కేవలం ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు లేరు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు చూడండి, సెలోపెహాదు హెసరు కుమారుడును గెలాదు మనవడును మాకీరు ముని మనవడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహల, నోయ, హొగ్ల, మిల్క, తిర్స అనునవి. ఐదుగురు కుమార్తెలు ఉన్నారండి. మరలా ఒకసారి పేర్లు చదువుతా చూడండి, మహల, నోయ, హొగ్ల, మిల్క, తిర్స అనే ఐదుగురు కుమార్తెలు. దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఇలా తండ్రి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు, తండ్రి చనిపోయాడండి. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి వంశము, తండ్రి గోత్రము, తండ్రికి ఉన్నటువంటి ఆ గోత్రం మరి ఎంతటితో కొట్టేయాలా, లేకపోతే ఎవరైనా వారసులు వస్తారా అనేది అక్కడ జాగ్రత్తగా చూస్తే, ఆ తండ్రికి ఉన్నటువంటి స్వాస్థ్యము, తండ్రికి ఉన్న ఆస్తులు కానివ్వండి, తండ్రికి ఉన్నటువంటి గోత్రం కానివ్వండి, తండ్రికి ఉన్న పేర్లు కానివ్వండి, ఎంతటితో చెరిపోవటమేనా లేకపోతే ఇంకేమైనా ఉందా అని వీళ్ళందరూ కలిసేసి మోసే అహరోనుల దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నారండి. చూడండి, ఆ బిడ్డలందరూ కలిసి, ఆ కుమార్తెలందరూ కలిసేసి ఒక మాట అడుగుతున్నారు. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోసే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు. కోరాహు గురించి మీకు తెలుసు కదండి, మోషే మీదకి తిరుగుబాటు చేసి దేవుని శాపం వలన భూమి బ్రద్దలైపోయి అక్కడ చనిపోయినటువంటి ఆ సమూహంలో లేడు, కానీ అతను తన పాపం వలనే మరణించాడు అనే మాట ఉందండి. మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములలో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. మా నాన్న చనిపోయాడు, మాకు అన్నదమ్ములు లేరు, ఉన్నది ఐదుగురు బెడ్లో, మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి? ఇంతకు మా తండ్రి గోత్రము మాకు వస్తుందా? మా తండ్రి పేరు ఇంతటితో పోవటమేనా? మా తండ్రికి వారసులు కావాలి, మా తండ్రికి వారసుడు కావాలి, ఆ వారసులు మేము ఎందుకు కాకూడదు? ఆడపిల్లలు ఎలా అయిపోతారమ్మా అని అడగొచ్చేమో. వీళ్ళు పోయి అడుగుతున్నారండి ఆ మాట, మా తండ్రి మరణించాడు, మరి మా పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అప్పుడు చూడండి, అక్కడ అతనికి కుమారులు కలగలేదు. నాలుగో వచనం, సంఖ్యాకాండము 27వ అధ్యాయం 4వ వచనం, అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు, వండర్ఫుల్ క్వశ్చన్ కదండి, మంచి క్వశ్చన్ అండి, మా తండ్రికి కుమారులు లేరు, అతనికి కుమారులు లేనంత మాత్రమున మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోవలన అతనికి వారసులు ఇంకెవరు కూడా ప్రసాదించే అవకాశమే లేదా, ఇంతటితో మా తండ్రి పేరు పోవటమేనా అని అడిగితే, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. వీళ్ళు పోయి దేవుణ్ణి అడిగారండి, మరి ఏమంటావు దేవా, మరి ఆడపిల్లలు వచ్చేసారు, మరి ఇట్లా అంటున్నారు, వాళ్ళకి న్యాయం చేద్దామా అన్యాయం చేద్దామా అని అడిగారండి. దేవుడు పక్షపాతి కాదు కదండి, అందరం దేవుని బిడ్డలమే కదండి. దేవుడికి స్త్రీ అని పురుషులని భేదమేమ లేదు. చాలామంది మూర్ఖులు ఏమనుకుంటున్నారంటే, యెహోవా స్త్రీ పక్షపాతి అని అంటున్నారు. నో, ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట అడిగారో అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు 6వ వచనంలో కనుక చూస్తే, 6వ వచనం 5వ వచనం కూడా,
అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము అని అన్నాడండి. స్త్రీని దేవుడు గౌరవిస్తున్నారు, దేవుడు ప్రేమిస్తున్నారు, ఆయన బిడ్డలండి, ఎందుకు వేరు చేస్తారండి? కనుక స్త్రీ అంటే ఏ వివక్ష లేదు, దేవునికి ఏ వివక్ష లేదు. ఆ కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను, వారి తండ్రి స్వాస్థ్యమును చెందచేయవలెను. అంటే వాళ్ళకున్నటువంటి తండ్రి గోత్రము కానివ్వండి, లేకపోతే తండ్రికి ఉన్న ఆస్తులు కానివ్వండి, తండ్రికి ఉన్న పేరు కానివ్వండి, ఇవి మొత్తం కూడా ఆ బిడ్డలకి ఇచ్చేయండి అని అన్నారండి. ఆ బిడ్డలు బాగా గమనించాలి, పెళ్లి కానంత వరకు వాళ్ళ పేరు మీద ఉంటుందండి. పెళ్ళి అయిందనుకోండి, ఇప్పుడు వీళ్ళకి వారసులు కావాలి కదండి, మరి అప్పుడు కామన్గా ఇదంతా కూడా జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే ఈ తండ్రి నుండి తమకు వచ్చినటువంటి స్వాస్థ్యము, తండ్రి నుండి తమకు వచ్చిన ఆ గోత్రము ఎంతటితో కొట్టివేయబడకూడదు, ఈ గోత్రం కంటిన్యూ కావాలి అని అంటే ఈ బిడ్డలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి ఈ గోత్రం కూడా వస్తుంది. అంటే ఇలా చేసుకున్నటువంటి ఈ కుమారుడు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ తండ్రి చనిపోయినటువంటి బిడ్డలుగా ఉన్నారు కదండి, ఆ స్త్రీలను వివాహం చేసుకుంటారో అతనికి ఆ మరణించినటువంటి ఆ తండ్రి స్వాస్థ్యము ఆటోమేటిక్గా అల్లుడు గారికి వచ్చేసింది. అంటే అల్లుడు ఇక్కడ దత్తత చేసుకోబడినటువంటి కుమారుడిగా ఎంచబడతాడు, దత్తత చేసుకోబడినటువంటి కుమారుడిగా ఎంచబడతాడు. అంటే ఇజ్రాయేలీల వంశాలలోని ఖచ్చితంగా జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే ప్రేమైన వారులారా, ఒక తండ్రికి పిల్లలు పుట్టి ఆడబిడ్డలు పుట్టి ఆడబిడ్డలు గనక మగపిల్లలు లేకపోతే వారికి స్వాస్థ్యం వస్తుంది, వీరికి వివాహం అయితే ఈ స్వాస్థ్యము వారి భర్తల పేరు మీదకు వస్తుంది. అంటే మామగారికి ఈ అల్లుడు ఎలాంటి వాడు అవుతాడు అనమాట. ఇప్పుడు ఈ లీగల్గా వచ్చినటువంటి ఇది న్యాచురల్గా అంటే ప్రకృతి, దేవుడు గర్భం తెంచుకొని పుట్టేటటువంటి తండ్రి ఒక తండ్రి ఉంటారు, ఇల్లీగల్గా ఇజ్రాయేల్ చట్ట ప్రకారం కూడా మరొక కుమారుడు లేదా మరొక తండ్రి ఇతనికే వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతకు మరి యోసేపు గారికి ఇప్పుడు తండ్రి ఒక్కరా ఇద్దరా అంటే ఇక్కడ ఇద్దరయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకు ఛాన్స్ ఉందనంటే మరియమ్మ గారికి అన్నదమ్ములు కనుక ఉంటే ఒక తండ్రి అవుతాడు, ఒకవేళ మరియమ్మ గారికి అన్నదమ్ములు లేకపోతే కనుక ఖచ్చితంగా కూడా యోసేపుకి ఇద్దరు తండ్రులు రావాలి. ఒకటి తను జన్మనిచ్చినటువంటి కన్న తండ్రి అయితే మరొకటి మరియమ్మ గారి తండ్రి కూడా ఈ యోసేపు గారికి తండ్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తండ్రి అనంటే మామే అఫ్కోర్స్, కానీ ఈ లీగల్గా ఆ స్వాస్థ్యం అనేది దేవుడిచ్చిన ఆ స్వాస్థ్యము అతని గోత్రము భూమి మీద కంటిన్యూ అవటం కోసం ఇది ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకో మరియమ్మ గారికి, యేసు ప్రభుల వారి తల్లి అయినటువంటి మరియమ్మ గారికి ఇంతకు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరైనా సరే తనతో పాటు ఎవరైనా ఉన్నారంటే ఒక క్లూ ఉందండి, చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. అసలు మరియమ్మ గారికి ఎవరైనా బంధువులు ఉన్నారా? ఎవరైనా సరే ఆమె తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని జాగ్రత్తగా చూస్తే, బైబిల్ అంతా కనుక జాగ్రత్తగా వెతికితే ఒక క్లూ దొరికిద్దండి మనకి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యేసు ప్రభులు వారిని సిలువ వేసిన తర్వాత తల్లి అక్కడికి వచ్చేసింది కదండి, తల్లితో పాటు తన కుటుంబీకుల్లో తన రక్తం పంచుకు పుట్టినటువంటి ఒకరు అక్కడికి వచ్చినట్టుగా ఉందండి. చూడండి 25వ వచనం, ఆయన తల్లియు, అండర్లైన్ చేయండి అన్నమాట, ఆయన తల్లి సహోదరియు. అంటే మరియమ్మల వారికి, మరియమ్మ గారికి ఒక సహోదరి ఉంది, చెల్లెలో అక్కో మనకు తెలియదు కానీ ఒక సహోదరి, ఒక సిస్టర్ అని రాసిందండి. అంటే ఒక సహోదరి ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ ఇంకెక్కడైనా మీరు బైబిల్లో జాగ్రత్తగా చూస్తే ఎక్కడా కూడా ఇంకా ఎవరైనా అన్నదమ్ములు ఉన్నట్టుగా ఎక్కడా లేదండి. అంటే ఈమెకు ఒక సహోదరి ఉంది, అంటే ఇద్దరే అక్క చెల్లెల్లో ఉన్నారు, ఈ అక్క చెల్లెల్లో అన్నదమ్ములు లేరు. కాబట్టి కామన్గా తండ్రి స్వాస్థ్యం ఎవరెవరికి రావాలండి? వీళ్ళని చేసుకున్నటువంటి వాళ్ళకి రావాలి. అంటే మరియమ్మ గారిని చేసుకుంది యోసేపు, కాబట్టి యోసేపు ఇద్దరు తండ్రులు ఉంటారు, ఒకరు జన్మనిచ్చినటువంటి కన్న తండ్రి అయితే మరొక తండ్రి ఇజ్రాయేలు చట్టంలోని కేవలం ఆడబిడ్డలు మాత్రమే పుడితే ఆ గోత్రాన్ని భూమి మీద కొనసాగించటం కోసం వారసత్వంగా వచ్చినటువంటి మరొక తండ్రి, ఒక కుమారుడిగా వారసత్వంగా తీసుకున్నటువంటి కుమారుడు, ఈ చట్టం ప్రకారం కూడా ఇతనికి ఖచ్చితంగా కూడా మరొక తండ్రి రావాలి. అంటే దీనిని బట్టి చూస్తే ప్రేమైన వార్లారా, ఒక తండ్రి జన్మనిచ్చిన కన్న తండ్రి యాకోబు అయితే, మరియమ్మకు జన్మనిచ్చినటువంటి తండ్రి హేలీ,
ఆ చట్ట ప్రకారం, ఆ వారసత్వం ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్వాస్థ్యం అంతా కూడా యోసేపుకు దక్కాలి అని అంటే యోసేపు లీగల్గా కూడా కొడుకుగా అక్కడ అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇప్పుడు లూకాసు వార్తలో చెప్పబడిన సందర్భం మరియు మత్తయి వార్తలో చెప్పబడిన సందర్భం రెండు కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. కనుక బైబుల్ ఎప్పటికీ కూడా నిజమే ప్రియమైన వారు, బైబుల్ ఎప్పటికీ అబద్ధం కాదు. బైబుల్లో రాయబడిన ప్రతి సందర్భం చాలా జాగ్రత్తగా దేవుడు రాయించినటువంటిది గ్రంథం. కనుక ఇలా జాగ్రత్తగా చదివితే ఇంకా మీకు ఎన్నో మేలులు, ఎన్నో సంగతులు మీకు తెలుస్తాయి. ప్రేమైన వారు జాగ్రత్తగా చదవండి బైబుల్ని. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ.